బలహీన వర్గాల వారికి రాజకీయ ఆర్థిక సమానత్వంపై పోరాడే శక్తులు బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్యతో కలిసి రావాలని తాడూరు శ్రీమాన్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ మండలం శనివారం నిరుకుల్లలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించింది. 56% ఉన్న బీసీలు రాజ్యాధికారం వైపు నడిపించడానికి ఆర్ కృష్ణయ్య తిరిగి వస్తున్నారని శ్రీమాన్ పేర్కొన్నారు. బలహీన వర్గాలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని బీసీలంతా ఏకమై ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ముందుకు సాగాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీమన్ నారాయణ పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించింది. సామాజిక ఆర్థిక సాంస్కృతిక విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం కలిగిన బలహీన వర్గాలలో మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం ద్వారానే సంపూర్ణమైన ప్రయోజనాలు మనకు లభిస్తాయని శ్రీమన్ నారాయణ అన్నారు. రాజ్యాధికారం చెలాయిస్తున్న ఆధిపత్య కులాల వారు రాజ్యాధికార భావన కానీ ప్రవర్తన కానీ లేకుండానే పరిపాలన సాగిస్తున్నారని ఆవేదన చెందారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి సేవ చేయుచున్న పలువురు బీసీ నాయకులకు, మహిళలకు, తెలంగాణ ఉద్యమకారులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. నీరుకుల్ల గ్రామ సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్లతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, పెద్దపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, బండ నిఖిల్ యాదవ్లతో పాటు కరోనా వ్యాధి కష్టకాలంలో గ్రామాల్లోని ప్రజలకు సేవలు అందించిన ఆశా వర్కర్లైన నేరెళ్ల కవిత, యాత్రల స్వప్న, బండ అంజలి, సామాజిక సేవకురాలైన దాసరి రచితలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారి సేవలను కొనియాడుతూ శాల్వాలు కప్పుతూ మెమెంటోలు అందిస్తూ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో నీరుకుల్ల సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, చిన్న కలవల సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్, జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మొలుగూరి స్వప్న గౌడ్, తెలంగాణ మోగుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జాజిరి అంజిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, నిఖిల్ గౌడ్, బింగిరాజు, సుల్తానాబాద్ పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు కూకట్ల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, సుల్తానాబాద్ పద్మశాలి పట్టణ అధ్యక్షుడు అంబదాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మణ్ గౌడ్, పెనుగొండ శశివర్ధన్ గౌడ్, బత్తిని వీరస్వామి గౌడ్లు పాల్గొన్నారు. ఈ బలహీన వర్గాలు గ్రామాలలో పని ఆశా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ ఈ అక్క వచ్చింది, ఇప్పుడు గడ్డపల్లి అక్క గారు కూడా వచ్చారు. వీళ్ళందరినీ ఏంటంటే మొన్న పైన మన కరోనా సీజన్లో వీళ్ళందరూ చాలా బాగా పనిచేసిండ్రు. ఇటువంటి మహిళలను కానీ వీళ్ళందరినీ గుర్తించి వారికి ఈ సమాజం లోపల ఆ కష్టకాలంలో పనిచేసినందుకు వారికి సన్మానం చేయాలి, వారికి ఒక మంచి జ్ఞాపకం ఇవ్వాలి అని చెప్పి మా ఆర్ కృష్ణ ఎంపీ గారు చెప్పిన సందర్భంలో పట్టిన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవిష్యత్తు లోపల మనం అంతా ఇప్పుడు భవిష్యత్తులు అంటే అసంఘటిత రంగంలో ఉన్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు. సంఘటితం కావాలి అంటే సమైక్యం కావాలి, ఒకరికొకరం కలుసుకొని మంచిగా మనం అందరం ఊగుమడిగా ఉండి భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మనమే ప్రతిబింబంగా వెలగాలి, మన ద్వారానే రాజకీయాలు శాసించబడాలి. ఇంకా మనకి ఇంకా మహిళలకు కూడా 50% రాజకీయంగా భాగస్వామ్యం లభించాలని చెప్పి పార్లమెంట్ లో కూడా ఆర్ కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. చట్టసభల్లో కూడా మహిళలు రావాలి, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చినప్పుడే మనం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మధ్యన చూసినారు కదా, నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. వచ్చిందంటే ఆ ఎమ్మెల్యే పదవి ఎంత గొప్పది అన్నది ఇప్పుడు మనకు తెలుస్తలేదు, అగ్రవర్ణాలకు తెలుస్తాను. ఎమ్మెల్యే పదవి గొప్పది, ఎమ్మెల్యే ద్వారా ఏమేమి ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఎన్ని రకాల గుర్తింపు ఉంటారు అన్నది వాళ్ళకు తెలుసు. మనం కూడా ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గర పోతున్నాం. చిన్న చిన్న మీటింగ్లు అడిగినా కూడా మన ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు, వస్తే ఏమంటారో, పోతే ఏమనుకుంటారో అనే భయాందోళనలు ఉన్నాం. ఇంత మన ఇంత అనగారిన జాతిలో మనము మన సంఘటితం గురించి మనం పెట్టే మీటింగ్లకే వచ్చినందుకు భయపడే రోజులకు మనం పాల్గొనాలి. అందరికీ సమానత్వం రావాలి, హక్కులు కూడా సమానంగా ఉండాలి. భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నాడు ఈ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు లభిస్తాయని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా సమాన హక్కులు లేవు మనకు. అందుకోసం మన బీసీలో 56% ఉన్న బీసీలో మనం ముందు ముందు పోయి రాజ్యాంగ పరంగా మనం హక్కులు సాధించుకొని ఈ దేశంలో కూడా మనమే చైతన్యం చేసి మనమే రాజులం కావాలి. మన ఓట్లకు పాలితనం నుంచి రాజులం పాలకులం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం వినియోగించుకోవాలని చెప్పి ముందు ముందు కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా బీసీ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసి బీసీలనే ఎమ్మెల్యేలు కావాలి, బీసీలే అన్ని రకాలుగా చైర్మన్లు కావాలి, అన్ని రకాలుగా ముందుకోవాలని చెప్పి మనం 56% ఉన్న మనం ఇంకా సమైక్యంగా పోరాడదాం. మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా, మనం అందరం అనగారి వర్గాల వారం, వివిధ కులాలతో కులగుమలాటలలో మనం ఉన్నాం. కానీ మనం అంతా మానవ సమానత్వం ఉన్నది. కులం అనేది వృత్తి ద్వారా వచ్చిందని కొందరు అంటారు,
వృత్తి ద్వారా రావచ్చు కానీ మనందరం సమానత్వంతోనే ఉందామని చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ ముఖ్య ఉద్దేశం చెప్పి ఒక